ఈ ఉగాది పండగ రోజున బీర్వాలో ఇది ఒకటి పెట్టి చూడండి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు తిరుగుండదు బీర్వా మొత్తం నోట్ల కట్టతో నిండిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు కావలసినంత ధనాన్ని కూడా తెచ్చిపెట్టే పరిహారంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారము మీరు తప్పకుండా ఉగాది రోజున చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారుతుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధనం అనేది ఇంట్లోకి ఆకర్షించబడడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క పరిహారాన్ని మనం చక్కగా విధి విధానంగా పండగ తిది రోజున మనం చేసుకున్నాం అనుకోండి మనకి ఇక తిరుగు ఉండదు అని మనం చెప్పుకోదగ్గ విషయం ఈ ఉపాయాన్ని మనం ఎలా పాటించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వస్తే లైక్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఉగాది పండుగ అంటే మనకు తెలుగువారికి వచ్చేసి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి ఉగాదిని చాలా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈరోజు రకరకాల పరిహారాలు చేస్తాము పంచాంగం చెప్పించుకుంటూ ఉంటాము ఇలా రకరకాలుగా మనము కొన్ని విధి విధానాలను మనం పాటిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఉగాది రోజున ఈ యొక్క చిన్న ఉపాయం చేయండి డబ్బుకు లోటు ఉండకూడదు చక్కగా ధనం అనేది రావాలి ధనానికి ఇబ్బంది ఉండకూడదు అని చాలామంది భావిస్తూ ఉంటారు అంటే ధనం మా ఇంట్లోకి ఆకర్షించబడాలి లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగాలి మాకు చక్కగా అద్భుతంగా ఉండాలి మాకు అన్ని విధాలుగా కూడా బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాయాన్ని నమ్మకంతో చేసుకోండి ఇలా దీన్ని నమ్మి మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మెల్లిమెల్లిగా మెలిమెలిగా మారుతుంది మన ఇంట్లో ఏదైతే ధనం ఆకర్షించబడక మనకు ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ కూడా సులభంగా తీరిపోతాయి తొలగిపోతాయి మనకు చక్కగా ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ధనం మన ఇంట్లోకి ఆకర్షించబడేలాగా ఈ యొక్క పరిహారం చేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు చక్కగా మన ఇంట్లో ఉండే వస్తువులే పెద్దగా బయటికి వెళ్ళి తెచ్చుకొని పరిహారం చేసుకునే కన్నా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పరిహారం చేసేసుకుంటే మనకు అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే ధనం ఆకర్షించబడాలి లక్ష్మీదేవి కటాక్షం మొక్కలు కలగాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాయాన్ని తప్పక పాటించండి ఈ ఉపాయం చేసుకోవటం వల్ల ఏంటంటే చక్కగా ధనం అనేది రావడం జరుగుతుంది అంటే మనం సంపాదించింది మిగులుతుంది అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడడం జరుగుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ ఉపాయం అనేది చేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మనం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే రోజంతా కూడా మనకు తిది ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే చేయొచ్చు ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టాలని చాలా మంది కూడా ఏంటంటే రకరకాలుగా విధి విధానాలు పరిహారాలు పాటించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఒక చిన్న ఉపాయాన్ని మీరు తప్పక పాటించండి మనము ఈ ఉపాయం చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి డబ్బు ఆకర్షించింది బడడమే కాకుండా ఏదైతే చెడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట బీర్వాలో చాలామంది కూడా ధనం పెడితే ఏంటంటే అది నిల్వ ఉండదు అది చాలా తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్లకు కూడా ఇది చాలా ఈజీ పరిహారం చాలా సులభంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అద్భుతంగా మన జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి బీర్వాలో మనము ఏదైనా అంటే ధనానికి సంబంధించిన వస్తువులు పెట్టే దగ్గర ఏంటంటే ఇన్ప వస్తువులను అస్సలు మనం పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే డబ్బు అసలు నిల్వ ఉండదు అని మన పెద్దవారు మనకి చెబుతూ ఉంటారు అలానే కాకుండా బీరువా ఎప్పుడు కూడా అండి మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి అలానే మనము వారానికి ఒకసారి అయినా సరే ధూపం వేసుకుంటూ ఉండాలి అలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఎలాంటి చెడు శక్తులు అనేవి దరిదాపుల్లోకి రావన్నమాట అంటే నార్మల్గా వచ్చేసి జెస్ట్ ఇంట్లో ఉందనుకోండి ఎంత సంపాదించినా మిగలదు అసలు సంపాదించినంతా కూడా హృదయాగ పోతుంది అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనవసరమైన ఖర్చులకు అంటే అనవసరమైన ఖర్చులు పెట్టాల్సి వస్తుంది అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటామన్నమాట అదే మన బీర్వా మనము పెట్టుకునే పద్ధతిగా ఒక విధి విధానంగా మనం పెట్టుకున్నామనుకోండి మనకు అద్భుతమైన ఫలితం వస్తుందండి మన జీవితం అనేది మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మంచి సువాసన రావటమే కాకుండా బీర్వాని ఎప్పుడు కూడా చిందరవందరంగా కాకుండా కొంచెం నీట్నెస్గా ఉంచుకోవటము అలానే కాకుండా ఇనప వస్తువులను పెట్టకుండా కొంచెం బంగారం ఆభరణాలు కానీ కీలకమైన పత్రాలు కానీ మాత్రమే పెట్టుకోవాలి ఆ బీర్వాలో ఎప్పుడు కూడా బొద్దింకలు చనిపోయిన వాసన కానీ కానీ ఏదైనా దుర్వాసన కానీ వచ్చేలాగా మనం చూసుకోకూడదు ఎప్పుడు కూడా చక్కటి వాసన వస్తువు ఉంటే ఏంటంటే లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి మన ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందనమాట లక్ష్మీదేవి కాబట్టి ఏంటంటే ముందుగా మనం ఇవన్నీ పరిహారాలు చేసుకునే కన్నా ఈ కొన్ని అంటే మనం పనులు చేసుకున్నాం అనుకోండి మనం పరిహారం చేసినా అది సిద్ధింపబడుతుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే మనం చూసాం కదా ఈ వస్తువులన్నీ కావాలి ఒకటి వచ్చేసి వెండి నాణ్యం కావాలి వెండి ఏంటంటే చాలా వరకు కూడా అదృష్టం అలానే కాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టం ప్రీతిగా చెబుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వెండి నాణ్యం కొత్త సంవత్సరంలో తెచ్చుకోండి మీరే ఆ తర్వాత ఫలితాన్ని చూసి నిత్యంగా ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఈ ఉపాయం అనేది సిద్ధింపబడుతుంది అన్నమాట నూటికి నూరు శాతం మీకు ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వెండి నాణ్యం మనకు చిన్నదైనా సరే తెచ్చేసుకోవచ్చు వెండి నాణ్యాన్ని తెచ్చేసుకోండి అలాగే ఒక ఐదు లక్ష్మీదేవి గవ్వల్ని తెచ్చుకోండి ఇవి లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా అలానే కాకుండా సముద్రం నుంచి ఉద్భవించాయి కాబట్టి అలానే కాకుండా సముద్రం నుంచి పుట్టాయి కాబట్టి గవ్వలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి గవ్వలు ఏ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పక ఉంటుంది అని మనకు కొన్ని పురాణాలలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వల్ని తెచ్చేసుకోండి ఒక వెండి నాణ్యాన్ని తెచ్చుకోండి రెండే రెండు పసుపు కుమ్మలని తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఖచ్చితంగా కావాలి కుంకుమ పసుపు అనేది కావాలి ఇవి ఉంటేనే ఈ పరిహారం అనేది సిద్ధింపబడుతుంది వెండి నాణ్యం లేకపోతే మీరు ఈ పరిహారం చేసుకోకండి ఒకవేళ చేసిన ఫలితం అనేది రాదనమాట ముందుగా ఏంటంటే ఉదయం లేచి శుచిగా స్నానం చేసి మన పనులు చేసుకొని మన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన పూజ అనంతరం ఏంటంటే ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లేదంటే అమ్మవారి పటం ముందు కానీ లేదంటే మన ఇష్టదైవం పటం ముందు కానీ మనం చేసేసుకోవచ్చు లక్ష్మీనారాయణ పటం ముందు చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఎందుకంటే శనివారం ఇది వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణ పటం ముందు చేసేసుకుంటే అద్భుతాలను మనం చూడగలుగుతామని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఒక ఎరుపు వస్త్ర వస్త్రం పర్చేసి అందులో వచ్చేసి ఒక ఐదు గవ్వల్ని పెట్టండి పెట్టిన తర్వాత ఒక వెండి నాణ్యం చిటికెడు పసుపు కుంకుమ రెండు పసుపు కొమ్మల్ని పెట్టేసి ఒక చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూయించి ఆ అనంతరం వచ్చేసి దీపం కాస్త చూయించి ఆ తర్వాత కాసేపు అమ్మవారి పటం ముందు పెట్టేసి అనంతరం దాన్ని తీసి ధనం దాచే చోట దాచి చూడండి ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షించబడమే కాకుండా మీరు ధనవంతుల్లాగా మారిపోతారు మీరు సంపాదించిందంతా కూడా మిగులుతుంది డబ్బుకు లోటు లేదు లేకుండా చక్కగా ధనం అనేది ఇంట్లోకి రావటం జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా అంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి మంచి ఫలితాలు రావాలి చక్కగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఈ ఉపాయం చేయండి చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొందుతారండి అలానే కాకుండా ఏంటంటే ఇది మన ఇంటి బీర్వాలోనే కాదండి మనం ఎక్కడైనా సరే లాకర్స్ ఉంటాయి కదా మనం పనులు చేసే చోట కానీ లేదంటే మనము అంటే ఇలా వ్యాపారం చేసే చోట్ల కానీ ఎక్కడైనా సరేనండి దీన్ని పెట్టుకోవచ్చు దీన్ని పెట్టిన తర్వాత మనకు తప్పక మనం ఫలితాన్ని చూడగలుగుతాము ఇరవై నాలుగు గంటల్లో ఫలితం రావచ్చు లేదంటే రెండు రోజులు పట్టొచ్చు వారం రోజులు కూడా పట్టవచ్చు అనేసి ఈ యొక్క పురాణ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే చక్కగా నమ్మకంతో చేసుకోండి దీన్ని ఏంటంటే ఇవన్నీ కూడా చెడిపోయిన వస్తువులు అంటే పాడైపోవు కదండి అన్నీ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మనం దీన్ని పదే పదే మార్చాల్సిన పని కూడా ఉండదు ఒకసారి మనం చేసి కొత్త సంవత్సరం పెట్టుకుంటే మనకు ఒక ఐదు ఆరు నెలల వరకు కూడా ఇది చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుంది మళ్ళీ అలానే కాకుండా మనం ఏంటంటే ఒక పండగ పెద్ద తిది ఉన్నప్పుడు దీన్ని చక్కగా ఏంటంటే మనము తీసేసి అందులో నుంచి వెండి నాణ్యం గవ్వల్ని తీసేసి మిగతాదంతా కూడా పారే నీటిలో ఆ మూటతో సహా వదిలేయాలి అంటే పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్ములు అలాగే కాకుండా కుంకుమ పసుపుని పారే నీటిలో వదులుకోవాలి ఈ గవ్వలు అలాగే వెండి నాణ్యం వచ్చేసి పాలతో శుభ్రం చేసేసి మళ్ళీ యాజిటీజ్గా ఈ పరిహారాన్ని మనం ఇలాగైతే చేసేసుకున్నామో అలా చేసేసుకుంటే చాలండి ఇక మనకు తిరుగుంటుంది ఒక్కసారి మనం గవ్వలు అలానే కాకుండా వెండి నాణ్యాన్ని తెచ్చేసుకుంటే చాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం మార్చుకోవాలి మార్చుకునే ముందు పాలతో దీన్ని శుభ్రం చేసి ఆ తర్వాత తూడ్చి ఆ తర్వాత పరిహారం కోసం వారుకుంటే అవి కొత్తదాని లాగానే మళ్ళీ వాటికి ఏంటంటే అంటే అవి పవిత్రంగా మారుతాయి కాబట్టి ఇలా విధి విధానంగా పాటించి బీరువాలో పెట్టుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది బీరువా మొత్తం డబ్బుతో నిండిపోయి ఈ సంవత్సరం అంతా ఇక ధనానికి లోటు అనేది ఉండదండి మీకు